వరంగల్ జిల్లాకు గతంలో ఎట్లయితే అజంజాహీ మిల్లు వల్ల గొప్ప పేరుండెనో అంతకంటే గొప్ప పేరును మళ్ళీ తిరిగి సాధించే దిశగా మన తెల్ల బంగారం పండించే రైతులు మన రైతన్నలకు లాభం జరిగే విధంగా కాటన్ పండించే రైతన్నలు కూడా మరి సంతోషపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం మిత్రులందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఐదేళ్ళు మీ కోసం కష్టపడ్డప్పుడు మేము మిమ్మల్ని కోరేది ఒకటే మాకు పరీక్షా కాలం వచ్చినప్పుడు మీరు మాకు అండగా నిలబడాలి ఇవాల ధర్మారెడ్డి గారిని చూస్తే నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నేను మొన్న ఆయన బిడ్డ పెళ్ళికి వచ్చినప్పుడు అడిగిన ధర్మన్న ఎవరు నిలబడతారే నీ మీద అని నేను అక్కడ వేరే మిత్రులను కూడా అడిగిన ఇక వాళ్ళందరూ తల ఒక పేరు చెప్పిన కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇలా ధర్మారెడ్డి మీద పరకాలలో నిలబడతందుకు కూడా ప్రతిపక్షాలు భయపడుతున్నాయనే మాట వాస్తవం కొంతమందేమో నియోజకవర్గాలు మార్చుకొని జంప్ అవుతారు చాలా పెద్ద పెద్ద నాయకులని చాలా పెద్ద పెద్ద నాయకులని జర్రలొలియగురు చాలా పెద్ద పెద్ద నాయకులు మన మీసాలు తిప్పిన వాళ్ళు కూడా ఇవాళ పరకాలలో పోటీ చేయాలంటే భయపడి పక్కకు పోయే పరిస్థితి వచ్చింది అర్థమైంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో కానీ ఒకటి మాత్రం పక్క ప్రజలకు అనుకూలంగా ఉంటే ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు తలకు అద్దుకుంటారు అంతేగాని గూండాగిరి చేస్తాం రౌడీగిరి చేస్తాం ప్రజలను దబాయించి పనిచేయించుకుంటామంటే ఇన్నటోడెవడు లేడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాబట్టి ఒకటి మాత్రం పక్క మీకు నాకు రోజు తెల్లారలేస్తే కారు కూతలు కూసే సన్నాసులకు కూడా తెలుసు పక్కా మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు అయితాయి కేసీఆర్ గారు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ బాధ్యతలు కూడా చేపడతారు మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా దయచేసి మూడు నాలుగు నెలలు చిల్లరమల్లర విమర్శలు ఎవరన్నా చేసినా చిల్లరమల్లర మాటలు ఎవరన్నా మాట్లాడినా ఉత్తగుకోవద్దు సైలెంట్ గినొద్దు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడే దయన్న చెప్తున్నాడు ఇక్కడ ఫ్యాక్టరీలు రావని ఒకడు ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు వస్తాయని ఇంకొకడు ఇవాళ బట్టల తయారీ ఫ్యాక్టరీలతో కాలుష్యం వస్తుందా ఎవడన్నా మెదడునోడు మాట్లాడతాడా అంటే ఎటు వడితటు మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మసిబూసి మారేడు కాయ చేసి ఇవాళ తిమ్మిని బమ్మిని చేసి మంచి పనిలో కూడా ఇవాళ చంద్రుని మీద కదా మచ్చలు ఎత్తికినట్టు చెడగొట్టేటోళ్ళు ఎప్పటికుంటారు కాకతీయా మెగా టెక్స్టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు నేను పాదాభివందనం చేస్తా ఉన్నా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా వారిని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పినాం ఇస్తాం పరిశ్రమలు తెస్తామని చెప్పినాం తెచ్చినాం ఉపాధి కల్పిస్తామని చెప్పినాం తప్పకుండా కల్పిస్తాం స్థానికులకే 99% ఉపాధి అవకాశాలు ఇక్కడ వస్తాయి మా ధర్మారెడ్డి గారు లాంటి మంచి ఎమ్మెల్యేను తప్పకుండా మీరందరూ కూడా బంపర్ మెజారిటీతో రేపు గెలిపించుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు మరి నేను డెవలప్మెంట్ గురించి అడిగిన కలువాగు ప్రాజెక్ట్ని అయ్యే తెచ్చిండా నేనే తెచ్చినా కదా శాంపేటలో 14 ఎకరాల శాంపేట మండలంలో 14 ఎకరాలు పెట్టి ఇలా మాడల్ కాలేజ్ కట్టించిన 20 ఏళ్ళ క్రితమే ఇప్పుడు 1 కోటి రూపాయల ఎకరం అయింది నువ్వు తెచ్చినావా నీ అయ్యే తెచ్చిండా అక్కడనే ఆ మండలమే కదా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ స్థలం నాది నేను కొనిచ్చిన ఇలా వంచనగిరిలో కస్తూర్బా స్కూల్ పెట్టినా మాడల్ కాలేజ్ పెట్టినా ఏ గుళ్ళల్లో పోతే ఆ గుళ్ళల్లో వస్తే వాళ్ళకు పైసలు ఇచ్చిన ఈరోజు పరకాల రోడ్డు ఒక కార్యకర్త చచ్చిపోతే ఒక నాయకుడు లక్ష్మణరావు అని చనిపోతే అటు ఇటు ఉండే ఆ రోడ్డును చక్కగా చేపించిన ఆ తెలివి లేదా నీకు మేము డెవలప్మెంట్ చేసినాం ఈ పద్ధతిలో ఆయన తెలివి లేదా అని అడుగుతున్నా ఏమైనా కూడా చెర్లను చూసుడు మొరం తీసుడు మట్టి పెట్టుడు రోడ్డు పోసుడు అవి నీ కాంట్రాక్ట్ నేను ఇచ్చిన మొదలు నీకు కృతజ్ఞత ఉండాలి నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి నేను ఆయన పక్కనే ఫోటో లేదు నాకు ఆయన పక్కనే నాకు ఫోటో ఇంతవరకు లేదు నేను ఎందుకంటే చెంచాగిరి చేస్తుంది కాదు ఖబర్దారు ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా నువ్వు 7కి రమ్మంటే గాడికి వస్తా పరకాల ముందు 10 రోజుల ముందు ప్రకటిస్తా
మావోళ్ళు ఉంటారు నన్ను ఎట్లా తరిమి కొడతో చూస్తా తరివి కొట్టే పద్ధతి అంటే ఏంటిదో అనేది కొండమురికి తెలుసు ఆయనకేం తెలుసు తరిమి కొట్టే పద్ధతి అనేది అసలు మగపదలు ఆయన చూడాలి తరిమి కొట్టే పద్ధతులు అంటే ఫైరింగ్ అయితే అంటే ఎదురు నిలబడి బుల్లెట్ దిగించుకోవాలి ఇది హీరోయిజం ఇది తరిమి కొట్టే పద్ధతి తరిమి కొట్టే పద్ధతి అంటే నేను కడకేశ్వరు పక్క ఎంపిటిసి భర్త చచ్చిపోయింది ఆ పక్కదే ముస్లిం ఆ అమ్మాయి నేను పక్క కూకుంటేనే అనుకునే బ్రహ్మానందమా అని నాకు అర్థం కాలే ఎందుకంటే ఆ విగ్గు పెట్టుకున్నాక నాకు అర్థమవుతలేదు బ్రహ్మానందం ఇంకే గీన చుట్టాలు ఎట్లయితారు ఇవి పాపం ముస్లింలకు అని మరి నీకు అదే ఉండే మరి మాకు ఫోన్ చేసి మా దేవుని దగ్గరికి పోతే కూడా నీ భార్యకు సకలంగా మరి అన్ని చీరే సారతో మేము పంపినామంటే మరి మా గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పాం ఈరోజు కూడా చెప్తున్నా పర్కాల విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం దిస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటా గెలిపించే బాధ్యత నాది ఒకవేళ చెప్పినా కదా నేను రెండుసార్లు ఎమ్మెల్సీ కొండా సురేఖ నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆమెకి ఎట్లా వరంగల్ మొన్ననే రేవంత్ అన్న వచ్చి డిక్లేర్ చేసిండు రేవంత్ అన్న రేపు ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఇలా భూములు కబ్జా చేసి నువ్వు ఎక్కడెక్కడ భూములు కొన్నావు నాకు తెలుసు నా భూముల గురించి మాట్లాడుతున్నావు నేను దానం చేసినవన్నీ అంత కాదు నువ్వు ఇది ఇవన్నీ దయచేసి అదే చెప్తున్నా ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్ మళ్ళా పెట్టంటే మళ్ళా పెట్టకు ఇప్పటికే కొండమూరి చేయబట్టి నువ్వేం చేసినావు ముగ్గురు పెట్టుకున్నావు నాతో ఆయన ప్రాణభయం ఉన్నది ఆయనే ఉత్తరం పంపితే ఇబ్బంది రేపు ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే ఆగుతలేడు మంత్రి పదవి కొండ సూర్యకి ఇస్తే మాకు చాలా కష్టం అని చెప్పిందంట మొదటిని నువ్వు సిగ్గు అనిపించలే నీకు నాకు అన్ని కేసీఆర్ చెప్పిండు ఇంకా ఈ కుళ్ళు బుద్ధి మానుకోవాలి ఎక్కువ తో ఎక్కడికన్నా పోయి నువ్వు 20 పేర్లు పిలువు నేను పిలుస్తా ఈ అహంకారం పైసల అహంకారం నువ్వు బంద్ చేసుకోకపోతే కొండమూరులో నిన్ను తరిమి కొడతానని తెలియజేస్తూ మరి ఈరోజు పత్రికా విలేకరులు అందరికి కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ జరిగే అక్రమాలు వరంగల్లో జరిగే అక్రమాలు అక్కడ ఏ చెరువు మొగిలిచెర్ల చెరువు చాలా మంచిగా ఉండే ఇలా బొందైంది నీళ్ళు లేవు అడిగేటోళ్ళు లేక మా ఎంపీపీ గారు పోయి అడ్డుపడితే ఆ మీద కేసు పార్టీలకు రాకపోతే కేసులు ఈ కేసులకు ఎవరు భయపడరు ఎందుకంటే ఇప్పుడు వచ్చిండు కొండమురళి ఈరోజు పర్కాల్లో ఉంటా తూర్పు వరంగల్లో ఉంటా దమ్ముంటే కాసుకోండి రెండిట్లో తిరుగుతా నేను వరంగ నిన్న హైదరాబాద్ పోయి కూడా ఫాదర్స్ డే అయితే కూడా మళ్ళీ రాత్రే వచ్చిన నాకు ఇప్పటి నుంచి కార్యకర్తలు ఇంపార్టెంటు కోవిడ్ వచ్చింది అయ్యో కోవిడ్ వస్తే నేను బయటికి రాలే కానీ మీరు కోవిడ్ వస్తే ఏం చేసినలే ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు రేషన్ షాప్ దగ్గర పైసలు అడుక్కున్నారు బార్లల్లో పైసలు అడిగిండ్లు బ్రాండ్ షాప్లల్లో పైసలు అడిగిండ్లు సీట్లను పైసలు అడిగిండ్లు ఆఖరికి ముస్లిం వాళ్ళను కుర్షిద్ బిర్యానీ అటువంటి వాళ్ళను కూడా పైసలు అడుక్కొని మీరు సగం మీరు ఉంచుకున్నారు సగం మంచుకున్నారు వాళ్ళకి ఇచ్చింది అంతే తప్ప కొండమూరులో అట్లా చేయలే
దగ్గర ఆడ కోవిడ్ వచ్చినాక కూడా అందరి కొందరికి నేను డైరెక్ట్ పైసలు పంపినా. మరి ఎందుకో నీకు మా లెక్క తిరుగుతా కోవిడ్ రావాలి కదా, మరి తిరిగినందుకే నాకు వచ్చింది కదా. ఈయన చెప్తాడు ఆయన అనారోగ్యం బాగా ఆరోగ్యం బాగాలేకున్నది అని. అరే నా ఆరోగ్యం బాగాలేదని పాపం ఆ రమేష్ పరకాల బుజ్జ రమేష్ చెప్తే ఆయనకే పెరాలసిస్ వచ్చింది. ఎందుకంటే దేవుని అటువంటి నేను ఇప్పటి కూడా ధర్మారెడ్డికి ఒకటే మాట చెప్తున్నా, నీ కేసీఆర్ వచ్చినా కేసీఆర్ నాయన వచ్చినా కేటీఆర్ వచ్చినా కొండమూరు తిరగబడే మనస్తత్వాన్ని మార్చుకోడు. ఇట్లే ఉంటా, ఇది నా బ్లడ్లో ఉన్నది, కార్యకర్తలను రక్షించుకుంటా, కార్యకర్తలతో ఎంబడి ఉంటా, 24 గంటలను తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నా, వరంగల్ జిల్లాలో ఉన్నది ముగ్గురం బీసీలో పొన్నా లక్ష్మయ్య గారు, నేను, కొండా సురేఖ. అది స్థానం నిర్ణయం చేస్తుంది మాకు. ఎందుకంటే ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు తక్కువ మంది ఉన్నారు, తక్కువ కులం ఉన్న వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలి అని అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒక నిర్ణయానికి వచ్చింది. జనం మధ్యలో ఉండేటోళ్ళు, జనం మధ్యలోనే ఉంటాను నేను. ఆ నమ్మకం చూద్దాం. టికెట్ విషయం కాదు నేను చెప్పేది, ధర్మారెడ్డి అంతు తేలుస్తా అని చెప్పేందుకే వచ్చినా నేను మీకు.